हेलो एंड वेलकम टू तेलुगु राजकीयालु। रकरकाल रंगुल्लो उंडे क्यालीफ्लवर्लनु मीरु एप्पुडैना चूसारा? असलु अलांटि रंगुल्लो उंटाया अने आलोचनैना वच्चिंदा? कानी ओ व्यक्तिकि वच्चिंदि, वेंटने वाटिनि आचरणलो पेट्टाडु। विनूत्न शास्त्रीय विधानालु उपयोगिस्तू रंगु रंगुल क्यालीफ्लवर्लनु सागु चेस्तुन्नाडु। అంతేనా, ఎవరు ఊహించని రీతిలో లాభాలను గడిస్తున్నాడు। వ్యాపారంలో వినూత్న శాస్త్రీయ విధానాలకు అవలంబించడం ద్వారా అత్యధిక లాభాలు గడించవచ్చని ఒక రైతు నిరూపించాడు। మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన హేమంత్ డిసెల్ అనే రైతు తన అరెకరం పొలంలో 3 రకాల రంగుల క్యాలీఫ్లవర్ను విజయవంతంగా సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నాడు। ఇప్పటివరకు టన్నుల క్యాలీఫ్లవర్ను ఉత్పత్తి చేశామని, భవిష్యత్తులో మరింత ఎక్కువ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నామని తెలిపాడు। నాసిక్ జిల్లా వాసోల్ తాలూకా నివాసి హేమంత్ డిసెల్ అనే రైతు వ్యాపారంలో ఏదైనా భిన్నంగా చేయాలని, దానివల్ల తక్కువ ఖర్చుతో పాటు ఎక్కువ లాభం ఉంటుందని తెలిపాడు। ఈ పంట కోసం సిజెంటా కంపెనీ ప్రతినిధిని సంప్రదించి తనకున్న అరెకరం పొలంలో నాట్లు వేసేందుకు 5 గ్రాముల విత్తనాలు 18 ప్యాకెట్లను 560 రూపాయలకి కొనుగోలు చేశానని, ఆ తర్వాత విత్తనం ప్రారంభించారని హేమంత్ తెలిపాడు। క్యాలీఫ్లవర్ను సాధారణంగా అక్టోబర్ నుండి నవంబర్ వరకు నాటుతారు। ఈ క్యాలీఫ్లవర్ సిద్ధం చేయడానికి 75 నుండి 85 రోజులు పడుతుంది। ఇలా రంగురంగుల క్యాలీఫ్లవర్ను పొలాల్లో చూసేందుకు రైతులంతా ఉత్సాహం చూపుతున్నారని హేమంత్ చెబుతున్నారు। జిల్లాలో తొలిసారిగా ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు। రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఏ తో పాటు పోషకాలు అధికంగా ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో దీనికి అధికంగా డిమాండ్ ఉంది। ఈ సాగుకు మొత్తం 25,000 నుంచి 30,000 వరకు ఖర్చయిందని హేమంత్ తెలిపారు। ఇప్పటివరకు 4 టన్నుల క్యాలీఫ్లవర్ తయారయ్యాయని, మరో 2 టన్నులు ఉత్పత్తి చేయవచ్చని అన్నారు। ఒక్కో క్యాలీఫ్లవర్ను 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని చెప్పారు। ముంబైలోని వాషి మండి మరియు వాపీలలో దీని డిమాండ్ ఎక్కువగా ఉంది। జిల్లాలోని ఇతర రైతులు కూడా అలాంటి రంగురంగుల క్యాలీఫ్లవర్ను సాగు చేసే దిశగా యోచిస్తున్నారు। ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।